అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండల్ మాణిక్యాపూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్లో రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. అధికారులు కుమ్మక్కై రైతులకు అన్యాయం చేస్తున్నారని, ఒక్కొక్క రైతు దాదాపు 10 రోజుల నుండి ఎండబెట్టినా గానీ ట్రాన్స్పోర్ట్ లేదని, కొనుగోలు చేయడం లేదని, వడ్లు నింపిన సంచులు చెదలు వస్తున్నాయని రైతులు వాపోయారు. అంతేకాకుండా ఒక్కొక్క కేజీ బస్తాకి కిలో చొప్పున, ప్రతి 40 కేజీల సంచికి 2 కిలోల చొప్పున కటింగ్ చేస్తున్నారని రైతులు హర్షం వ్యక్తం చేశారు. అంతేకాకుండా రైతులు పండించిన మొక్కజొన్నలు ప్రతి గింజ కొంటామని ఆర్భాటం చేసిన ప్రభుత్వం ఇప్పుడు బ్యాగుల ట్రాన్స్పోర్ట్ లేదని, ఇప్పటి వరకు ఏమాత్రం కొనలేదు అన్నారు. రైతులు బ్యాగులు కొనుక్కొని మక్కాలను కాంటా చేస్తే ఐకేపీ అధికారులు కొంటామంటున్నారని, ప్రభుత్వానికి దొరకని సంచులు రైతులకు ఎక్కడి నుండి దొరుకుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు కాంటాలు పెట్టే సమయంలో కనీస సదుపాయాలు కూడా కల్పించడం లేదు. ఇప్పటికైనా అధికారులు వెంటనే రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలి. లేని ఎడల రైతుల తరపున పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని మరియు కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేసే వరకు పోరాడతామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇక ఇవ్వలే కోసం దీనికి తాళ్ళు ఏపాటి ఉన్నాయో చూడుది. ఒక భర్తకు ఒక అరకిల తాల్సిన వెళ్ళదు. ఆ అడ్రస్ లో ఫోటో తీసారు. అడ్రస్ లో ఫోటో ఇగో ఇలా ఒక పావు కిలో సోమే లేదు సార్. భర్తకు ఒక్కంటికి సగలకు ఇబ్బంది పెడతారు. ఒక 10 ట్రాక్టర్లు అయితే ఇవి 10 ట్రాక్టర్లు ఏమని పట్టాలి, ఏమని చేయాలి? నడండినే మాణిక్యాపురం మండల్ భీమదేవరపల్లి జిల్లా వరంగల్ అర్బన్ మాణిక్యాపురం. ఇక్కడ మా దొండలు ఇక్కడనే 10 రోజులు లేకపోయి దీనికి బాధం ఇచ్చేది లేదు, దోకేది లేదు, చేసేది లేదు. ఇక్కడనే ఉంటాయి వానలు, గడబడ గడబడ అంటున్నాయి. ఇటు వడ్డమైన పడతలు లేవు, ఇటు మక్కలైన పడతలు లేవు. నడవనే మొలకత్తాయి. పోసి 15 రోజులు కింద చెదలు ఎంత వస్తుందో, ఏది ఎంత వస్తుందో ఏం తెలుతలేదు. గవర్నమెంట్ బాధం ఇవ్వలేదు, లారీలు పంపలేదు, పట్టించుకుంటలేదు. అసలే కాంటాలు మక్కలకైతే ఒక కాంటా పోలే, ఒక లారీ పోలే. పంపాలి, మబ్బులు వస్తున్నాయి, వానలు పడతాయి, అంత ఖరాబ్ అయిపోతాయని మా ఆవేదన చెప్తాను. మీరు అధికారులను అడిగితే ఏమని చెప్తారు? వాళ్ళు ఏమని చెప్తారు? వస్తున్నాయి వస్తున్నాయి అంటారు. అవి వచ్చేది లేదు, పంపించేది లేదు, ఏది లేదు. గవర్నమెంట్ ఎంపీ మా బండి సంజయ్ కరిమారు మా మీద రైతుల మీద దయదలిచి ఒత్తిడి చేసి, గవర్నమెంట్ని ఒత్తిడి చేసి లారీలు పంపాలి, భారతం పంపాలి, పంపించాలి చేస్తే మేము అదైతాయి. లేకపోతే రాళ్ళవాణి వచ్చి అంత పోయేటట్టున్నది అని వడ్లాడ మొలకేస్తేనే, దొన్న ఈడ మొలకేస్తేనే, చేతులు పట్టేటట్టున్నాయి. ఎంపీ గారు మమ్మల్ని ఆదుకోవాలి. ఆ గవర్నమెంట్ జర ఒప్పించి చేసి జర పంపించే ఉపాయం చేయాలి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ చుట్టూ ఉండే ప్రాబ్లమ్స్ని మాతో షేర్ చేసుకోవాలంటే మా వాట్సాప్ నెంబర్ 8801759075. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్తో మీ ముందుకు వస్తుంది మీ VS4 న్యూస్, నిరంతరం ప్రజల పక్షం.